ఈరోజు ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా హార్మోన్స్ వీటి గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కంపల్సరీ ప్రతి జనరల్ స్టడీస్ పేపర్స్లో దీని మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది మనకు హ్యూమన్ బయాలజీలో భాగంగా వస్తుంది జనరల్గా ఎనీ జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా ఏ జనరల్ స్టడీస్ పేపర్లోనైనా మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయంటే హ్యూమన్ బయాలజీ నుంచి వస్తాయి దేని నుంచి వస్తాయి హ్యూమన్ బయాలజీ ఏ జనరల్ స్టడీస్ అయినా అది గ్రూప్స్ కానీ ఎస్ఐ కానీ ఎస్ఎస్సీ కానీ ఏదైనా సరే మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువగా క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయంటే హ్యూమన్ బయాలజీ నుంచి వస్తాయి మరి హ్యూమన్ బయాలజీ అంటే ఏంటి హ్యూమన్ బయాలజీ అంటే ఏంటంటే ద బయాలజీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్ మానవునికి సంబంధించిన బయాలజీని హ్యూమన్ బయాలజీ అంటారు అంటే మానవునికి సంబంధించిన అన్ని వ్యవస్థలు హ్యూమన్ బయాలజీలో వస్తాయి ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ శ్వాస వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతస్రావిక వ్యవస్థ నాడీ వ్యవస్థ ఇలా ప్రతి వ్యవస్థలు మనకు హ్యూమన్ బయాలజీలోనే వస్తాయి అదేవిధంగా మనకు హ్యూమన్ బయాలజీలోనే వ్యాధులు కూడా వస్తాయి వ్యాధులు డిసీజెస్ వ్యాధులు అంటే డిసీజెస్ డిసీజెస్ మానవునికి వచ్చే అన్ని రకాల వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ప్రొటోజావా వల్ల వచ్చే వ్యాధులు పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధులు వంశపారంపర్యంగా వచ్చే ఇలా అన్ని వ్యాధులు మానవుని అన్ని వ్యవస్థలు మానవునికి వచ్చే అన్ని రకాల వ్యాధుల్ని కలిపి ఏమని పిలుస్తామంటే మనము హ్యూమన్ బయాలజీ ఏమని పిలుస్తాం అని హ్యూమన్ బయాలజీ అంటే మానవునికి సంబంధించిన అన్ని వ్యవస్థలు అదేవిధంగా మానవునికి వచ్చే అన్ని రకాల వ్యాధుల్ని కలిపి ఏమంటాం హ్యూమన్ బయాలజీ అని పిలుస్తాం మరి హ్యూమన్ బయాలజీ నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ హ్యూమన్ బయాలజీ నుంచే వస్తాయి ఒక సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ హ్యూమన్ బయాలజీ నుంచే వస్తాయి తర్వాత జువాలజీ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి జువాలజీ నుంచి ఒక ఇరవై పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి జువాలజీ అంటే ఏంటంటే జంతురాజ్యం జువాలజీ అంటే ఏమి జంతు జంతురాజ్యం ఈ జంతురాజ్యాన్ని మనం రెండు భాగాలుగా విభజింపుకోవచ్చు ఒకటి అకశేరుకాలు నాన్ కార్డేట్స్ అంటారు ఇంగ్లీష్లో నాన్ కార్డేట్స్ తర్వాత కార్డేట్స్ మరి ఈ అకషేరుకాలు ఏంటి సకషేరుకాలు ఏంటి అకషేరుకాలు తొమ్మిది ఉంటాయి ప్రొటోజోవా పొరిఫెరా సిలిండ్రేటా ప్లాటీ నిమాటి హెల్మెంతిస్ అనిలిడా ఆర్తోపోడా మొలస్కా ఇకేనోడర్మేట మనం అన్ని జంతురాజంలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నా మనకు సకశేరుకాలు ఐదు ఉంటాయి సకశేరుకాలు మొత్తం చేపలు ఉభయచరాలు చేపలు చరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలను ఇలా జంతురాజ్యంకు సంబంధించిన అన్ని అంశాలని డిస్కస్ చేస్తాం తర్వాత జంతురాజ్యం తర్వాత మనం డిస్కస్ చేసేది వృక్షరాజ్యం ఏ రాజ్యం నాని వృక్షరాజ్యం వృక్షరాజ్యంలో కూడా పుష్పించే మొక్కలని పుష్పించని మొక్కలని తాలోఫైటా బ్రయోఫైటా టెరిడోఫైటా వివృత బీజాలు ఆవృత బీజాలు ఏకదళ బీజాలు ద్విదల బీజాలు కిరణజన్న సంయోక్రియ బాష్పోత్సేకము బిందుస్రావము హార్మోన్స్ అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి వాటిని గురించి కూడా మనం చర్చిస్తాం ఇలా మనము మనం బయాలజీని చర్చించబోతున్నాం అంటే మనం బయాలజీలో ప్రధానంగా మనకు ఎక్కువగా దేని నుంచి ప్రశ్నలు వస్తాయంటే మొట్టమొదటగా హ్యూమన్ బయాలజీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హ్యూమన్ బయాలజీ అంటే ఏంటి ద బయాలజీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్ మానవునికి సంబంధించిన బయాలజీ మీద క్వశ్చన్ అడుగుతాడు ఫస్ట్ ఈ వేటి మీద క్వశ్చన్స్ అడుగుతాడో మనకు తెలియాలి ఎందుకంటే మనం రాసేది జనరల్ స్టడీస్ పేపర్ జనరల్ స్టడీస్ అంటే ఇందులో సైన్స్ వాళ్ళు ఉంటారు నాన్ సైన్స్ వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళందరికీ కలి కలిసే విధంగా ఉపయోగపడే విధంగా ప్రశ్నలు అడగాల కాబట్టి వాడు క్వశ్చన్స్ ఎక్కువగా హ్యూమన్ బయాలజీ మీదనే ఫోకస్ చేస్తాడు కేవలం బాట్నీ నుంచే కేవలం జువాలజీ నుంచి వస్తే సైన్స్ వాళ్ళకు బెనిఫిట్ చేసినట్లయితే అట్లా కాకుండా అందరికీ జనరల్గా క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వస్తేనా హ్యూమన్ బయాలజీ నుంచి వస్తాయి ఒక సెవెంటీ పర్సెంట్ హ్యూమన్ బయాలజీ నుంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి తర్వాత జువాలజీ అంటే జంతురాజ్యం నుంచి మనకు ఒక ట్వంటీ పర్సెంటేజ్ క్వశ్చన్స్ జంతురాజ్యం నుంచే వస్తాయి తర్వాత బాటనీ వృక్ష రాజ్యం నుంచి బాటనీ నుంచి మనకు ఒక టెన్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ వస్తాయి దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే ప్రధానంగా ఎక్కువగా దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే ప్రధానంగా ఎక్కువగా దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు హ్యూమన్ బయాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అర్థమవుతుంది అన్న సరే చూద్దాం నెక్స్ట్ మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం క్వశ్చన్స్ అడిగే విధానం అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేర్చుకునే ముందు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఒక బ్రీఫ్గా కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాను అర్థమవుతుంది ఒక రెండు మూడు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మన క్వశ్చనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలా అడుగుతున్నాడు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ బయాలజీలో వచ్చే క్వశ్చన్స్ని నేను ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తాను ఒకటి డైరెక్ట్ బేస్డ్ ఇంకొకటి స్క్రిప్ట్ బేస్డ్ ఇంకొకటి అప్లికేషన్ బేస్డ్ ఇంకొకటి ఎలిమినేషన్ బేస్డ్ మనకు బయాలజీలోనే కాదు ఏజీఎస్ పేపర్లోనైనా వడిగే క్వశ్చన్స్ని మనము ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేయొచ్చు ఒకటి డైరెక్ట్ బేస్డ్ ఇంకోటి స్క్రిప్ట్ బేస్డ్ ఇంకోటి అప్లికేషన్ బేస్డ్ ఇంకోటి ఎలిమినేషన్ బేస్డ్ ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్ డైరెక్ట్ బేస్డ్ డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి ఇది అర్థం కావడానికి నేను టాపిక్ చెప్తాను మీకు బ్రెయిన్ స్టడీ ఆఫ్ బ్రెయిన్ బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే బ్రెయిన్ గురించి నేను ఆడియో వ్యవస్థ దగ్గర డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ప్రశ్నల సరళి ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడో చెప్పడానికి బ్రెయిన్ గురించి తీసుకున్నాను ఈ స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఏమంటారు అంటే ఫ్రీ నాలజీ ఏమంటారు నాని ఫ్రీ నాలజీ అని పిలుస్తారు స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఏమంటారు ఫ్రీ నాలజీ అని పిలుస్తారు ఈ బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే థర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఎంతవరకు ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనకు బ్రెయిన్లో త్రీ పార్ట్స్ ఉంటాయి నాన్న బ్రెయిన్లో ఒక పార్ట్ పేరు ఏంటంటే ఫోర్ బ్రెయిన్ ఏంటి ఫోర్ బ్రెయిన్ ఇంకో పార్ట్ పేరు ఏంటంటే మిడ్ బ్రెయిన్ ఏంటి మిడ్ బ్రెయిన్ ఇంకో పార్ట్ పేరు ఏంటంటే హిండ్ బ్రెయిన్ ఏంటి హిండ్ బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ హిండ్ బ్రెయిన్ తెలుగులో ముందు మెదడు మధ్య మెదడు వెనక మెదడు ముందు మెదడు మధ్య మెదడు వెనక మెదడు ఇలా మెదడులో మూడు భాగాలు ఉంటాయి మరి ఇక్కడ నేను ప్రశ్నల సరళి చెప్తానని చెప్పాను కదా ప్రశ్నల సరళి కోసం నేను ఒక చిన్న ఈ పాట తీసుకుంటాను వెనక మెదడు హెండ్ బ్రెయిన్ అనే పాట గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రశ్నలు అడుగుతా సరేనా చూడండి వెనక మెదడు వెనక మెదడులో అతి ముఖ్యమైన నిర్మాణం పేరేంటంటే అనుమస్తిష్కము వెనక మెదడులో అతి ముఖ్యమైన నిర్మాణం పేరేంటి అనుమస్తిష్కము అనుమస్తిష్కాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెరిబెల్లం వెనక మెదడులో అతి ముఖ్యమైన నిర్మాణం ఏది నాని అని అనుమస్తిష్కం అనుమస్తిష్కాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సెరిబెల్లం అని అంటారు మరి చూద్దాం ఇది ఏ మెదడులో నిర్మాణం వెనక మెదడులో నిర్మాణం మరి దీని పనేంటో చూద్దాం ఇది శరీర సమతాస్థితికి శరీర సమతాస్థితికి తోడ్పడును హనుమస్తిష్కం దేనికి సహాయం చేస్తుంది శరీర సమతాస్థితికి సహాయం చేస్తుంది అంటే శరీర సమతాస్థితికి తోడ్పడుతుంది ఇంగ్లీష్లో బాడీ బ్యాలెన్స్ అంటారు ఏమంటారు బాడీ బ్యాలెన్స్ అంటే హ్యూమన్ బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తే అనుమస్తికం శరీర సమతాస్థితికి తోడ్పడుతుంది బాడీ బ్యాలెన్స్ అంటే ప్రసెస్సర్ ఇప్పుడు స్టడీగా నిలబడి ఉన్నాడు నిలకడగా నిలబడి ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి అనుమస్తిష్కం ఎందుకంటే ఇది మన శరీర సమతాస్థితిని కాపాడుతుంది అంటే బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది చూడండి ఇదే పాయింట్ని మనం అడిగితే డైరెక్ట్ బేస్డ్ ఎలా ఉంటుందంటే శరీర సమతాస్థితికి శరీర సమతాస్థితిని కాపాడే అవయవము శరీర సమతాస్థితిని కాపాడే అవయవము దార్గాన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఏ బాడీ బ్యాలెన్స్ బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే అవయవమేది లేదా శరీర సమతాస్థితిని కాపాడే అవయవమేది ఆన్సర్ ఏది అనుమస్తిష్కం ఏం నాని అనుమస్తిష్కం ఇంగ్లీష్లో ఏమంటారు సెరిబెల్లం అనుమస్తిష్కం ఇస్తాడు ఎక్స్ ఇస్తాడు వై ఇస్తాడు జెడ్ ఇస్తాడు ఆన్సర్ అనుమస్తిష్కం ఇది డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్ అన్నట్టు పెద్దదేది చిన్నదేది నడిపిదేది రాముడు డాష్ బాలుడు మంచి బాలుడు అని ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నట్టు ఇది డైరెక్ట్ బేస్డ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇంతకుముందు అడిగేవాళ్ళు క్వశ్చన్స్ ఇప్పుడు అడగడం లేదు కానీ అయినా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇది డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్ కోసం నువ్వు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అర్థమవుతుందనా అవి బిట్లు అన్నట్టు బుల్లెట్స్ అన్నట్టు డైరెక్ట్ బేస్డ్ డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు ఇది ఇదే క్వశ్చన్ని అప్లికేషన్గా ఎలా అడుగుతాడో చూద్దాం అనుమాస్తిష్ ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని సరి బెల్లం నేను మీకు క్వశ్చన్స్ ఫోర్ క్యాటగిరీస్గా ఉంటాయని చెప్పాను ఒకటి ఏంటి డైరెక్ట్ బేస్డ్ ఇంకోటి స్క్రిప్ట్ బేస్డ్ ఇంకోటి అప్లికేషన్ ఇంకోటి ఏంటి అప్లికేషన్ బేస్డ్ ఇంకొకటి ఎలిమినేషన్ బేస్డ్ ఎలిమినేషన్ బేస్డ్ డైరెక్ట్ బేస్డ్ స్క్రిప్ట్ బేస్డ్ అప్లికేషన్ తర్వాత ఇంకోటి ఏంటి ఎలిమినేషన్ ఇప్పుడు నేను డైరెక్ట్ బేస్డ్ చెప్పేశాను ఇప్పుడు అప్లికేషన్ చూద్దాం స్క్రిప్ట్ బేస్డ్ కూడా చెప్తాను అప్లికేషన్ బేస్డ్ ఇప్పుడు అప్లికేషన్ ఇదే క్వశ్చన్ని అప్లికేషన్గా ఇలా అడుగుతాడు చూడండి అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఇంకో పేరు లిటిల్ బ్రెయిన్ అని కూడా అంటారు ఏం బ్రెయిన్ అని కూడా అంటారు లిటిల్ బ్రెయిన్ అని కూడా అంటారు ఇది వెనక మెదడులోని ముఖ్యమైన నిర్మాణం ఏ మెదడు వెనక మెదడులోని ముఖ్యమైన నిర్మాణం ఏది అని మస్తిష్కం దీని యొక్క ముఖ్య విధి ఏం చెప్పాను నేను ఇది శరీర సమతాస్థితిని కాపాడును ఇది శరీర సమతాస్థితిని కాపాడును బాడీ బ్యాలెన్స్ని హ్యూమన్ బాడీ బ్యాలెన్స్ని ఇది ఏం చేస్తుంది మెయింటైన్ చేస్తుంది అంటే శరీర సమతాస్థితిని కాపాడుతుంది ఏది అనుమస్తిష్కం మరి దీని అప్లికేషన్ ఎలా అడుగుతున్నా అంటే ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ 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 గురించి మీకు చెప్పనవసరం లేదు ఇంట్రడక్షన్ అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ ఇట్ విల్ డైరెక్ట్లీ యాక్ట్ ఆన్ అనుమస్తిష్కం సెరిబెల్లం అనుమస్తిష్కం మీద ఇది డైరెక్ట్గా పనిచేస్తుంది ఏది ఆల్కహాల్ పనిచేసి దాని ముఖ్య విధిని డిస్టర్బ్ చేస్తుంది దాని ముఖ్య విధి ఏంటి బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అంటే శరీర సమతాస్థితిని కాపాడటం అంటే ఈ శరీర సమతాస్థితిని కాపాడే ఆ ముఖ్యమైన ఫంక్షన్ని ఆల్కహాల్ వై దెబ్బతీస్తుంది అందువల్ల తాగిన వాడు ఏం చేస్తుంటాడు తూడు తూలుతూ ఉంటాడు ఊగుతూ ఉంటాడు నిలకడగా ఉండలేడు ఎందుకంటే వాని బాడీ బ్యాలెన్స్ని వాని సమతాస్థితిని దాని ముఖ్యమైన విధిని ఈ ఆల్కహాల్ ఏం చేసింది డిస్టర్బ్ చేస్తుంది ఇదే క్వశ్చన్ని మనకి ఎగ్జామ్లో ఇలా అడిగాడు అత్యధికంగా అత్యధికంగా మద్యము సేవించిన అత్యధికంగా మద్యము సేవించిన త్రాగుబోతు తూలుతూ నడుస్తున్నాడు అత్యధికంగా మద్యము సేవించిన త్రాగుబోతు తూలుతూ నడుస్తున్నాడు అతనిలో ఈ అవయవము సరిగా పనిచేయకపోవటమే కారణము అని అడిగాడు ఎ డ్రంకార్డ్ కార్డ్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ మోర్ ఆల్కహాల్ ఈజ్ మూవింగ్ డిఫరెంట్ టైప్స్ ఇట్ ఈస్ డ్యూ టు ద నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద దిస్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నాడు అత్యధికంగా మద్యము సేవించిన ఒక త్రాగుబోతూ తూలుతూ నడుస్తున్నాడు అతనిలో ఈ అవయవము సరిగా పనిచేయకపోయేటే దీనికి కారణం అని అడిగిండు ఆన్సర్ ఏంటి ఏ అవయవం సరిగ్గా పనిచేయట్లేదు అనుమస్తిష్కం ఏ అవయవము అనుమస్తిష్ దీన్ని ఏమంటారు లిటిల్ బ్రెయిన్ ఏమని కూడా అంటారు లిటిల్ బ్రెయిన్ చిన్న మెదడు సెరిబెల్లం అని కూడా అంటారు ఇలా కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఇది అప్లికేషన్ క్వశ్చన్ ఏం క్వశ్చన్ అప్లికేషన్ మరి అప్లికేషన్ క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ ఎప్పుడు చేయగలుగుతావు అంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడే అప్లికేషన్ క్వశ్చన్కు ఆన్సర్ చేయగలుగుతావు ఎగ్జామ్లో ఎక్కువగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయడానికి ఎక్కువగా అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అప్లికేషన్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలా అప్పుడే ఆ కాన్సెప్ట్ అనేది నువ్వు నేర్చుకోగలుగుతావు అప్లికేషన్ బిట్టి ఆన్సర్ చేయగలుగుతావు అర్థమవుతుంది అన్న సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఆల్కహాల్ అనగానే మన అభ్యర్థులు జనరల్గా ఎస్ఐలకు గ్రూప్స్లకు ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతూనే ఉంటారు వాళ్ళు ఎస్ఐ గ్రూప్స్తో సాధించేసిండ్రు అనుకోండి ఆ ఆనందంలో వాళ్ళు ఆల్కహాల్ పార్టీ సేవిస్తారు దేనిమే పనిచేస్తుంది సేమ్ అనుమస్ చేసుకమ్ పని కొన్ని జీవులు రాలేదని బాధతో కూడా సేవిస్తూ ఉంటాయి దేనిమే పనిచేస్తుంది అనుమాస్యూస్కమ్మీనే పనిచేస్తుంది ఇక వివాహాలు శుభకార్యాలు ఉన్నప్పుడు కొన్ని జీవులు ఆల్కహాల్ సేవించి నృత్యాలు చే సేవి చేస్తూ ఉంటారు అప్పుడు కూడా దీని మీద పనిచేస్తుంది అనుమస్తిష్క మీద పనిచేస్తూ ఉంటుంది కొన్ని జీవులు ఆల్కహాల్ సేవించి కొన్ని జీవులు ఏం అంటే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉంటాయి మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు అనుకుంటారు అప్పుడు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ ఆల్కహాల్ పర్సంటేజ్ కొలవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు ఒక పరికరాన్ని వాడతారు ఆ పరికరం పేరు ఏంటంటే బ్రీత్ అనలైజర్ దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడిగి ట్రాఫిక్ పోలీసులు ఆల్కహాల్ పర్సంటేజ్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటి బ్రీత్ అనలైజర్ అందులో ఒక ద్రావణాన్ని వాడతారు దాని పేరు పొటాషియం పరమాంగనేట్ ఏ ద్రావణాన్ని వాడతారు నాని పొటాషియం పరమాంగనేట్ అనే ద్రావణాన్ని వాడతారు దీని గురించి నేను నాడు వ్యవస్థలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి నాన్న ఆల్కహాల్ పర్సంటేజ్ కొలవడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే పరికరం పేరేంటి బ్రీత్ అనలైజర్ మరి నడిపే వ్యక్తి వాహనం ఆల్కహాల్ సేవించకూడదా కూర్చున్న వ్యక్తి నడిపే వ్యక్తి సేవించకూడదు నాన్న మీకు తెలిసే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేస్తూ ఉంటారు సో ఆ పర్సంటేజ్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి బ్రీత్ అనలైజర్ ఓకే నాన్న నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చెప్పాను అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ కూడా చెప్పాను మధ్యలో స్క్రిప్ట్ బేస్డ్ అని ఉంది చూడండి స్క్రిప్ట్ బేస్డ్ ఈ స్క్రిప్ట్ బేస్డ్ అంటే చూద్దాం స్క్రిప్ట్ బేస్డ్ అంటే ఏంటంటే లిపి ఆధారిత ప్రశ్నలు లిపి ఆధారిత ప్రశ్నలు ఇంతకుముందు ఏపీపిఎస్సి పేపర్లు ఎలా తయారు చేసేవాళ్ళంటే ద క్వశ్చన్ పేపర్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ పేపరు ఇంగ్లీష్లోనే తయారు చేయబడుతుంది ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు దాన్ని ట్రే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడుతుంది ట్రాన్స్లేట్ చేసేవాడికి సబ్జెక్ట్ తెలవాలనే రూలేమీ లేదు తెలియచ్చు తెలియకపోవచ్చు అర్థమవుతుందనా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ది ఏపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగిండు హోమ్ రూల్ మూమెంట్ని ఎవరు ప్రారంభించారు ఏ మూమెంట్ని హోమ్ రూల్ ఇది హిస్టరీకి సంబంధించింది హోమ్ రూల్ మూమెంట్ని ఎవరు ప్రారంభించారని అడిగారు మీకు తెలిసే హోమ్ రూల్ హోమ్ రూల్ మూమెంట్ని ఎవరు ప్రారంభించారు ఒకరు తిలక్ ఇంకొకరు అన్బిసెంట్ వీళ్ళిద్దరూ హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేశారు అయితే దీన్ని తెలుగు మీడియం వాళ్ళకి ఎలా ట్రాన్స్లేట్ చేసిండే మీకు తెలుసు ఇంతకుముందు క్వశ్చన్స్ ఎలా అడిగేవారు ఇప్పుడు కూడా అడుగుతున్నారు క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది కింద తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడుతుంది అయితే ట్రాన్స్లేట్ చేసేవాడికి తెలుగు తెలియాలని రూల్ ఏమీ లేదు తెలుగులో దాన్ని ఏమంటారో తెలియాలని ఏమీ లేదు అయితే ఆడ హోమ్ రూల్ మూమెంట్ని ఏమని స్టా ట్రాన్స్లేట్ చేసిండండి తెలుగు మీడియం వాళ్ళకు ఇంటి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఇంటి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అని క్వశ్చన్ అడిగిండు తెలుగు మీడియం వాళ్ళు ఇంటి ఉద్యమం కోసం వెతికిండ్రు ఇంటి ఉద్యమం హిస్టరీలో లేదు ఇంటి ఉద్యమం ఎక్కడ ఉంటుంది మీకు జాబు రాకపోతే ఇంటికాడు ఉంటుంది ఇంటి ఇంటి ఉద్యమం నాన్న కాబట్టి ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలా ఎందుకంటే ఇంగ్లీష్ పదాలు నేర్చుకోకపోయినా కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అర్థమవుతుంది ఇప్పుడు తెలుగులో అనుమస్తిష్కాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సెరిబెల్లం అనుమస్తిష్కాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాని సెరిబెల్లం అని అంటారు మనకి అనుమస్తిష్కం అని తెలుగులో తెలియకపోతే వాడు ఏమని ట్రాన్స్లేట్ చేస్తాడు అంటే సేమ్ టు సేమ్ రాస్తాడు సెరిబెల్లం అని తెలుగులో రాస్తాడు సెరిబెల్లం అని తెలుగులో రాస్తాడు అప్పుడైనా మనం ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్న నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాం అప్లికేషన్ ఏరియాలోనే ఇది కూడా చెప్పుకున్న తర్వాత మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఇది అర్థం కావడానికి నేను మీకు కప్ప గురించి చెప్తాను కప్పలో శ్వాసక్రియ కప్పలో శ్వాసక్రియ శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఉచ్ఛ్వాసం అంటే ఏంటి గాలిని లోపలికి తీసుకోవడం నిశ్వాసం అంటే బయటకు వదలడం రెండింటిని కలిపి ఏమంటారు శ్వాసక్రియ అని అంటారు కప్పలో శ్వాసక్రియ గురించి చూద్దాం ఓకే కప్పల లార్వా దశని ఏమంటారంటే ట్యాడ్ పోల్ కప్ప లార్వా దశని ఏమంటారు నాని ట్యాడ్ పోల్ అని పిలుస్తారు కప్పల ఆర్వాదశని ట్యాడ్ పోల్ అని పిలుస్తారు ఇది చూడ్డానికి ఫిష్ లాగా ఉంటుంది చిన్న చేపలాగా ఉంటుంది చిరు కప్ప కానీ ఇది పెద్ద కప్ప కాదు చిరు కప్ప దాని లార్వా దశని ఏమంటారు ట్యాడ్ పోల్ అంటారు మరి ఇది ట్యాడ్పోల్ దశలో ఎక్కడ ఉంటుందంటే వాటర్లో ఉంటుంది ఎక్కడుంటుంది వాటర్ నీటిలో ఉంటుంది చూడ్డానికి చేపలాగా కనిపిస్తుంది కానీ చేప కాదు ఇది కప్ప ఏ దశలో ఉన్న కప్ప లార్వా దశలో ఉన్న కప్ప చిరు కప్ప ఆ లార్వా దశని ఏమంటారు ట్యాడ్ పోల్ అంటారు మరి ఈ ట్యాడ్ పోల్ దశలో ఇది ఎక్కడుంది వాటర్లో ఉంది ఏది కప్ప చిరుకప్ప మరి ఈ ట్యాడ్ పోల్ దశలో ఇది ఏ విధంగా శ్వాసక్రియ జరుపుతుందంటే గిల్స్ ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది గిల్స్ అంటే ఏం నాని మొప్పలు టాడ్పోల్ దశలో కప్ప శ్వాసక్రియ ఎలా జరుపుతుంది నాని గిల్స్ ద్వారా జరుపుతుంది మొప్పల ద్వారా జరుపుతుంది మరి మొప్పలంటే ఏం సార్ మీకు చేపకు తల ప్రాంతంలో ఉంటాయి నిర్మాణాలు చూసినా నాన్న చూసే ఉంటారు కొన్ని జీవులు చూసినరా అంటే నన్ను చూస్తున్నారు సింగపూర్లోకి ఏ కొన్ని చూసే ఉంటారు సో ఆ విధంగా కప్ప లారవా దశలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది ముప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది జాగ్రత్తగా వినండి నేను అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇక ఈ ట్యాడ్పోల్ కప్ప ట్యాడ్పోల్ అంటే ఏంటి చిరుకప్ప అడల్ట్ ఫ్రాగ్ అడల్ట్ ఫ్రాగ్ అంటే చిరుకప్ప పెద్ద కప్పగా మారిన తర్వాత చిరుకప్ప పెద్ద కప్పగా మారిన తర్వాత ఎండాకాలంలో విపరీతమైన సమ్మర్లో సమ్మర్లో విపరీతమైన ఎండు ఉంటుంది తట్టుకోలేనంత ఎండున్నప్పుడు మనము ఎండను తట్టుకోవడానికి ఏం చేస్తాం ఫ్యాన్ ఫ్యాన్లు వేస్తాం కూలర్లు వేసుకుంటాం కప్పకి ఎవరు వేయరు కదా అందుకని పెద్ద కప్ప ఏం చేస్తుందంటే ట్యాడ్పోల్ కప్ప కాదు పెద్ద కప్ప ఏం చేస్తుందంటే నేల లోపల బొరియలు చేసుకుంటుంది నేల లోపల ఏం చేస్తుంది బొరియలు హోల్స్ బారోస్ చేసుకుంటుంది నేల లోపల చేసుకొని అందులో పడుకుంటుంది డే టైంలో అందులో పడుకుంటుంది పడుకొని నైట్ టైంలో బయటకొచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పోయి అదే బొరియల్లో పడుకుంటుంది ఈ విధంగా పడుకోవడాన్ని ఏమంటారంటే సమ్మర్లో చేస్తుంది కాబట్టి సమ్మర్ స్లీప్ అంటారు నాని సమ్మర్లో చేస్తుంది కాబట్టి సమ్మర్ స్లీప్ అని అంటారు నాన్న దీన్నే సైంటిఫిక్గా ఏమంటారంటే ఈస్టివేషన్ ఏమంటారు నాని ఈస్టివేషన్ అని పిలుస్తారు సమ్మర్ స్లీప్ అంటారు దీన్నే సైంటిఫిక్గా ఈస్టివేషన్ అంటారు మరి ఈ విధంగా ఇది బొరియల్లో ఉన్నప్పుడు ఈ పెద్ద కప్ప అడల్ట్ ఫ్రాగ్ బొరియల్లో ఉన్నప్పుడు శ్వాసక్రియ ఎలా జరుపుతుందంటే చర్మం ద్వారా జరుపుతుంది స్కిన్ ద్వారా జరుపుతుంది శ్వాసక్రియ ఎలా జరుపుతుంది అన్న స్కిన్ ద్వారా చర్మం ద్వారా జరుపుతుంది అర్థమవుతుందనా అని నెక్స్ట్ జాగ్రత్త వినండి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాం ఇదే అడల్ట్ ఫ్రాగ్ ఇదే అడల్ట్ ఫ్రాగ్ శీతాకాలంలో వింటర్ సీజన్లో శీతాకాలంలో వింటర్ సీజన్లో మనకు చలిగా ఉండే విపరీతంగా చలి ఉంది తట్టుకోలేనంత చలి ఉంది అప్పుడు మనం ఏం చేస్తాం స్వెటర్లు వేసుకుంటాం కప్పకి ఎవరైనా స్వెటర్ వేస్తారా వెయ్యరు అందుకే మళ్ళా కప్ప ఏం చేస్తా అంటే నేల లోపల బొరియలు చేసుకుంటాం బొరియలు చేసుకొని డే టైంలో అందులో పడుకుంటుంది పడుకొని నైట్ టైంలో బయటకొచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అందులోనే పడుకుంటుంది ఈ విధంగా ఏ కాలంలో చేస్తుంది శీతాకాలంలో చేస్తుంది వింటర్లో చేస్తుంది అందుకే దీన్ని వింటర్ స్లీప్ అంటారు ఏమంటారు నాని వింటర్ స్లీప్ అని అంటారు దీన్నే సైంటిఫిక్గా తీసుకుంటే ఏమంటారు అంటే హైబర్నేషన్ ఏమంటారు హైబర్నేషన్ హైబర్నేషన్ అంటే ఏం నాని వింటర్ స్లీప్ హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్ అంటారు మరి బొరియల్లో ఉన్నప్పుడు శ్వాసక్రియ ఎలా జరుపుతుంది అంటే సేమ్ చర్మం ద్వారానే జరుపుతుంది చెప్పండి నాన్న ట్యాడ్పోల్ దశలో ఎలా జరిపింది మొప్పల ద్వారా ఈస్ట్ వేషన్ అంటే ఏంటి సమ్మర్ స్లీప్ వేసవికాలంలో ఎలా జరిపింది బొరియల్లో చర్మం ద్వారా శీతాకాలంలో బొరియల్లో ఉన్నప్పుడు ఎట్లా జరిపింది చర్మం ద్వారానే జరిపింది సో ఈస్ట్ వేషన్ సమయంలో చర్మమే హైబర్నేషన్ సమయంలో చర్మమే ఈస్ట్ వేషన్ అంటే సమ్మర్ స్లీప్ హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్ దీన్నే తెలుగులో ఏమంటారు అంటే శీతాకాల సుప్తావస్థ ఏమంటారు శీతాకాల సుప్తావస్థ సుప్తావస్థ అంటే ఏమో కాదు నాన్న బిర్రగదిని పడుకోవడం మీరు కూడా నోటిఫికేషన్లు వచ్చే వరకు బుక్కులు దియ్యరు మీరు సుప్తావస్థలో ఉన్నట్టే అప్పుడు ఎండాకాలంలో పడుకున్నది కదా ఎండాకాలంలో పడుకోవడాన్ని తెలుగులో ఏమంటారంటే గ్రీష్మకాల గ్రీష్మకాల సుప్తావస్థ శీతాకాలంలో చేస్తే ఏమంటున్నాం శీతాకాల సుప్తావస్థ అంటారు ఎండాకాలంలో చేస్తే గ్రీష్మకాల సుప్తావస్థ అని పిలుస్తారు నెక్స్ట్ మరి ఇదే కప్ప భూమి మీద ఉన్నప్పుడు అడల్ట్ ఫ్రాగ్ ల్యాండ్ పై ఉన్నప్పుడు ఇదే కప్ప భూమి మీద ఉన్నప్పుడు ఎలా శ్వాసక్రియ జరుపుతుంది భూమి మీద ఉన్నప్పుడు ఎలా శ్వాసక్రియ జరుపుతుంది అంటే ఇదే కప్ప లంగ్స్ ద్వారా జరుపుతుంది వేటి ద్వారా జరుగుతుంది లంగ్స్ లంగ్స్ అంటే ఏంటి ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది భూమి మీద ఉన్నప్పుడు టాట్పోల్ దశలో మొప్పల ద్వారా గ్రీష్మ ఈస్టివేషన్ సమయంలో చర్మం ద్వారా హైబర్నేషన్ సమయంలో చర్మం ద్వారా భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి కప్పలో జరిగే శ్వాసక్రియ కప్పలో జరిగే శ్వాసక్రియ ఏ మొప్పలు బి చర్మము సి ఊపిరితిత్తులు డి ఎబో చెప్పండి కప్పలో జరిగే శ్వాసక్రియ మొప్పలు చర్మము ఊపిరితిత్తులు ద ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్న ఒకళ్ళు చర్మం అంటున్నారు ఒకళ్ళు మొప్పలు అంటున్నారు ఒకరు ఊపిరితిత్తులు అంటున్నారు ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆల్ ద ఎబో క్వశ్చన్ని గమనించండి ఆడు కప్ప అన్నాడు ఏ కప్పనో ఎప్పిండా కప్ప అంటే అన్ని కప్పలు వస్తాయి ట్యాడ్పోల్ దశలో ఉండేది కప్పనే వేసవి కాలంలో నిద్రపోయేది కప్పనే శీతాకాలంలో నిద్రపోయేది కప్పనే భూమి మీద ఉండేది కప్పనే ఆడ కప్ప అన్నాడు అంతే ఏ కప్పనో మనకు మెన్షన్ చేయలేదు కప్పలో అన్ని రకాల శ్వాసక్రియలు జరుగుతాయి కాబట్టి అకార్డింగ్ టు క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆల్ ద ఎబో అలా కాకుండా కప్పలో జరిగే శ్వాసక్రియ అని ఇచ్చిండు క్వశ్చన్ మొప్పలు చర్మము ఊపిరితిత్తులు డిఎక్స్ ఏదో వేరే ఆప్షన్ ఇచ్చాడు డి అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు డి ఇంకొక ఆప్షన్ ఇచ్చేసాడు అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఆన్సర్ ఏంటంటే ఊపిరితిత్తులు తీసుకోవాలా ఏది తీసుకోవాలా ఊపిరితిత్తులు ఎందుకంటే ట్యాడ్పోల్ దశలో ఉన్నప్పుడు చిరుకప్ప దశలో ఉన్నప్పుడు నీట్లో ఉంటుంది అప్పుడు ముప్పల ద్వారా జరుపుతుంది పెద్ద కప్పగా మారిన తర్వాత తట్టుకోలేనంత ఎండు ఉన్నప్పుడు మాత్రమే తట్టుకోలేనంత వేడి ఉన్నప్పుడు మాత్రమే బొరియల్లోకి వెళ్తుంది బొరియల్ చేసుకొని లోపలికి వెళ్తుంది లేకుంటే నార్మల్గా బయటనే ఉంటుంది తట్టుకోలేనంత చలి ఉన్నప్పుడు మాత్రమే ఆ చలిని తట్టుకోవడానికి బొరియలు చేసుకొని లోపలికి వెళ్తాయండి లేకుంటే నార్మల్గా బయటనే ఉంటుంది సో నార్మల్గా బయటనే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఊపిరితిత్తులు అలా అడగలేదు శీతాకాల సుప్తవస్థ దశలో అని మెన్షన్ చేసిండు అప్పుడు చర్మం వేసవికాల నిద్రలో గ్రీష్మకాల సుప్తావస్థ దశలో అడిగిండు అప్పుడు చర్మం అలా స్టేజెస్ని బట్టి క్వశ్చన్ ఆన్సర్ పెట్టాలి అర్థమైతే ఒక్కొక్కడు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కడు చదువుతాడు ఒకడు ముప్పలు చదువుతాడు అండర్లైన్ చేసుకుంటాడు అందే రైట్ అనుకుంటాడు ఆన్సర్ అదే దిద్దేస్తాడు ఒకటి చర్మం చదువుతాడు ఒకడు ఊపిరితిత్తులు చదువుతాడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి నాది రైట్ అనుకుంటాడు అట్లా కాదు ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి అడిగే విధానాన్ని అర్థం చేసుకోవాలి మరి అట్లా అర్థం చేసుకోవాలంటే నువ్వేం నేర్చుకోవాలా కాన్సెప్ట్ నేర్చుకోవాలా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే క్లాస్ని చాలా జాగ్రత్తగా వినాలి అప్పుడే కాన్సెప్ట్ని మనము నేర్చుకోవచ్చు నాన్న నెక్స్ట్ మరి కొంతమంది అభ్యర్థులు ఇట్లా అడిగారు సార్ శీతాకాలంలో బయట చలి ఉంటుంది కదా కప్ప బయటకెందుకు వస్తుంది అని అడిగండి ఎందుకు బయటకు వస్తుంది కప్ప ఫుడ్ కలెక్ట్ చేసుకుతుందో కలెక్ట్ చేస్తుంది ఆహార సేకరణ ఆయనతో రాకపోతే అది చనిపోతుంది అసలు విషయాలు అడగద్దు తర్వాత ఈ బొరియలు వర్షాకాలంలో నీటితో నిండిపోతాయి కప్పలు చేసుకున్న బొరియలు అందుకే అది వర్షాకాలంలో బయటకు వచ్చి బికబెకా అని అరుస్తూ ఉంటుంది మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే వర్షంకెళ్ళి కిద్దపబడ్డాయి అనుకుంటారు వర్షంకెళ్ళి కింద ఉండదు అదేవిధంగా పాములు వర్షాకాలంలో ఎక్కువ ఎందుకు బయటకు వస్తాయంటే ఈ బొరియలన్నీ వాటి బొరియలన్నీ నీటితో నిండిపోతాయి ఇబ్బందే బయటకు వస్తాయి అంతే తప్ప వర్షాకాలం అంటే పాములకు ఇష్టం కాదు అర్థమవుతున్నాడు ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఎలిమినేషన్ ఏం కేటగిరీ ఉందిగా ఎలిమినేషన్ ఈ దీని గురించి చెప్పుకొని మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే ఏంటి చూడండి దాని గురించి అర్థం కావడానికి ఒక టాపిక్ చెప్తాను మీకు సెన్సార్గాన్స్లో కన్ను కన్ను గురించి బ్రీఫ్గా చెప్తాను నేను బ్రీఫ్గా మొత్తం కాదు కన్ను గురించి మనం జ్ఞానేంద్రియాల్లో చూద్దాం ఈ కన్ను గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే అంటే ఆప్టమాలజీ కన్ను గురించి అధ్యయనాన్ని ఏమంటారు అని ఆప్తమాలజీ స్టడీ ఆఫ్ ఐనీ ఏమంటారు అని ఆప్తమాలజీ అంటారు కంటిలో మూడు పొరలు ఉంటాయి దృఢస్థరము రక్తపటలము నేత్రపటలము అని మూడు పొరలు ఉంటాయి స్క్లిరోటిక్ కొరాయిడ్ రెటీనా నేను ఇప్పుడు లోపలి పొర గురించి చెప్పబోతున్నాను దాని పేరు రెటీనా ఏమనాని రెటీనా కంటి లోపలి పొరని ఏమంటారు రెటీనా బ్రీఫ్గా చెప్తున్నాను క్వశ్చన్స్ కోసం కంటి గురించి అధ్యయనాన్ని ఏమంటున్నాని ఆప్తమాలజీ అంటారు కంటి లోపలి పొరని ఏమంటారు రెటీనా అంటారు మనం చూసే ప్రతి వస్తువు యొక్క ప్రతిబింబము రెటీనా పైనే పడుతుంది మనం చూసే ప్రతి వస్తువు యొక్క ప్రతిబింబము ఇమేజ్ దేని మీద పడుతుంది నాన్న రెటీనా పైనే పడుతుంది ఏ విధంగా పడుతుంది అంటే తలక్రిందులుగా పడుతుంది త్రీడీ మనం రివర్స్ మనం చూసే ప్రతి వస్తువు యొక్క ప్రతిబింబము దేని మీద పడుతుంది రెటీనామైనే పడుతుంది ఏ విధంగా పడుతుంది నాన్న తల క్రిందులుగా పడుతుంది అర్థమవుతుందా నాన్న చూడండి మరి మనకు ఎలా కనబడుతుంది స్ట్రేట్ కనబడుతుంది మన రెటీనాలో తలక్రిందులుగా క్రిందులుగా పడ్డప్పటికీ మనకు కనబడడం ఆ వస్తువు ఎలా కనబడుతుంది స్ట్రేట్గానే కనబడుతుంది అర్థమవుతుంది నాన్న తర్వాత ఈ రెటీనాలో మనకు కంటి లోపలి పొర అయిన రెటీనాలో మనకు రెండు రకాల కణాలు మనకు కనిపిస్తాయి ఒకటి రాడ్స్ ఇంకోటి కోన్స్ కంటి లోపలి పొరలో రెటీనాలో మనకు రెండు రకాల కణాలు కనిపిస్తాయి ఒకటి రాడ్స్ ఇంకోటి కోన్స్ రాడ్స్ని ఏమంటారంటే దండకణాలు ఏమంటారు దండ కణాలు కోన్స్ని ఏమంటారంటే శంకు కణాలు రాడ్స్ని ఏమంటారు దండ కణాలు కోన్స్ని శంకు కణాలు అంటారు ఈ దండ కణాలు ఏం చేస్తాయంటే చీకటిలో కామా డిమ్ లైట్లో చీకటిలో డిమ్ లైట్లో వస్తువులను గుర్తించడానికి ఈ దండకణాలు సహకరిస్తాయి చీకటిలో డిమ్ లైట్లో వస్తువులను గుర్తించడానికి సహకరించే కణాలు ఏమీనా దండకణాలు శంకు కణాలు రంగులను గుర్తించడానికి సహకరిస్తాయి శంకు కణాలు దేన్ని గుర్తించడానికి రంగులను మెయిన్లీ బ్లూ బీజీఆర్ బ్లూ గ్రీన్ రెడ్ బ్లూ గ్రీన్ రెడ్ చూడండి మరొకసారి చెప్తున్నా కంటి లోపలి ఏమంటారు రెటీనా దీనిలో ఇమేజ్ ఎట్లా పడుతుంది తల క్రిందులుగా కనబడుతుంది తల క్రిందులుగా పడుతుంది మనకి ఎలా కనిపిస్తుంది స్ట్రేట్గానే కనిపిస్తుంది రెటీనాలో రెండు రకాల కణాలు ఉంటాయి ఒకటి దండ కణాలు ఇంకోటి శంకు కణాలు రాడ్స్ కోన్స్ దండ కణాలు చీకట్లో లైట్లో వస్తువులను గుర్తించడానికి తోడ్పడతాయి శంకు కణాలు రంగులను గుర్తించడానికి మెయిన్లీ ఏ కలర్స్ బ్లూ గ్రీన్ రెడ్ ఓకేనా చూద్దాం కుందేలు ఆవు పిల్లి వంటి జంతువుల యొక్క కనుగుడ్లు కనుగుడ్లు రాత్రిపూట బాగా మెరుస్తూ ఉంటాయి దీనికి కారణం క్వశ్చన్ ఏమడి కుందేలు పిల్లి ఆవు క వంటి జంతువుల యొక్క కనుగుడ్లు రాత్రిపూట బాగా మెరుస్తూ ఉంటాయి దీనికి కారణం అని అడిగిండు క్వశ్చన్ ఆప్షన్స్ ఏమి ఇచ్చిండంటే రెటీనా బాగా అభివృద్ధి చెంది ఉండడం ఆప్షన్ బి ఏమిచ్చిండంటే రాడ్స్ బాగా అభివృద్ధి చెంది ఉండడం వేటికన్నా కోన్స్ కన్నా రాడ్స్ బాగా అభివృద్ధి చెంది ఉండడం వేటికన్నా కోన్స్ కన్నా సి కోన్స్ బాగా అభివృద్ధి చెంది ఉండడం వేటికన్నా రాడ్స్ కన్నా నెక్స్ట్ డి ఆ జంతువుల క కంటి వెలుపల టపేటం కామా లూసిడం ఆ జంతువుల కంటి వెలుపల టపేటం లూసడం అనే పొరలు ఉండడం ఇట్లా ఆప్షన్స్ ఇచ్చింది ఇంట్లోకి వెళ్ళి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు చెప్పండి కుందేలు పిల్లి ఆవు వంటి జంతువుల కనుగుడ్లు రాత్రిపూట మెరుస్తాయట మెరుస్తాయా మరి మెరుస్తాయి నేను చెప్పలేదు ఎందుకు మెరుస్తాయో నేను చెప్పలేదు అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు ఎట్లనో చూడండి నేను మీకు దీనికి కారణం అని ఎందుకు మెరుస్తాయి దీనికి కారణం అని ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు రెటీనా బాగా అభివృద్ధి చెంది ఉండడం అంటున్నాడు నేను మీకు రెటీనా గురించి చెప్పాను కంటి లోపలి పొరని ఏమంటారు రెటీనా అంటారు రెటీనాలో ప్రతిబింబం ఎలా పడుతుంది తలక్రిందులుగా పడుతుంది అర్థమవుతుంద నాన్న ఒకవేళ రెటీనా బాగా అభివృద్ధి చెంది ఉన్నదనుకో ప్రతిబింబం ఇంకా తల క్రిందులుగా పడుతుంది అంతే తప్ప కనుగుడ్లు మెరుస్తాయా మెరై నాన్న సో రెటీనా అని తీసేయచ్చు కదా ఎలిమినేషన్ అంటే మీకు తెలిసిన ఆన్సర్లని తీసేయాలా తెలియందే ఆన్సర్ రెటీనా గురించి మీకు చెప్పిన కదా రెటీనాలో ప్రతిబింబం ఎట్లా పడుతుంది తల క్రిందులు పడుతుంది బాగా అభివృద్ధి చెంది ఉంటే స్టేట్ పడుతుందా తల క్రిందులుగానే పడుతుంది అర్థం బాగా తల క్రిందులుగా పడుతుంది మెరవడానికి సంబంధం ఉందా లేదు తీసేయి రెండో ఆప్షన్ రాడ్స్ బాగా అభివృద్ధి చెంది ఉండడం దేనికన్నా కోన్స్ కన్నా రాడ్స్ యొక్క యూజ్ ఏం చెప్పాను చీకట్లో డిమ్లైట్లో వస్తువులను గుర్తించడానికి ఏం సహకరిస్తాయి దండకాలు సహకరిస్తాయి చీకట్లో లైట్లో వస్తువులను గుర్తించడానికి దండకరాలు రాడ్స్ సహకరిస్తాయని చెప్పినా కానీ కళ్ళ కళ్ళల్లో ఏమైనా లైట్లు మెరుస్తాయన్నా కాదు సో ఇది కూడా కాదు చీకట్లో లైట్లో వస్తువులు గుర్తించడానికి మాత్రమే సహకరిస్తాయి అన్నా కానీ ఇక్కడేం లైట్లు మెరుస్తాయని చెప్పలేదు కాబట్టి రాడ్స్ కూడా కాదు సో అది కూడా తీసి ఇక కోన్స్ కోన్స్ బాగా అభివృద్ధి చెంది ఉన్నాడన్న మెరవడానికి కోన్స్ గురించి చెప్పాను నేను కోన్స్ దేనికి రంగులను గుర్తించడానికి సహకరిస్తాయి బ్లూ గ్రీన్ రెడ్ కోన్స్ రంగులను గుర్తించడానికి సహకరిస్తాయని చెప్పినా కానీ ఇక్కడ ఏమైనా కలర్లు తిరుగుతాయని చెప్పినా చెప్పలేదు కాబట్టి ఇది కూడా కాదు సో ఈ మూడు కానప్పుడు ఆన్సర్ ఏంటి ఫోర్త్ వన్ ఆ జంతువుల కంటి వెలుపల టపేటం లూసిడమ్ అనే పొరలు ఉంటాయి ఆ జంతువుల కంటి వెలుపల ఏ పొరలు ఉంటాయినాని టపేటం లూసిడమ్ అనే పొరలు ఉండడం ఇలా ఆన్సర్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు తెలిసిన ఆన్సర్లను ఏం చేసేయాలి తీసేయాలి దీన్నే ఏమంటారు ఎలిమినేషన్ ఏమంటారు నాని ఎలిమినేషన్ అంటారు మరి నీకు అట్లా తెలిసిన ఆన్సర్లను తీయాలంటే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి నువ్వు చదకపోయిన క్వశ్చన్లే రావు నువ్వు ఒక పది ఇరవై బిట్లు బట్టి పట్టకపోతే అవే రావు ఎగ్జామ్లో ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్ట్ స్క్రిప్ట్ అప్లికేషన్ ఎలిమినేషన్ ఇవన్నీ కలిస్తే నీకు ఒక స్కోర్ వస్తుంది అంతే తప్ప నువ్వు కొన్ని బిట్లు బట్టి పట్టకపోగానే అవే రావు కాంపిటేటివ్ ఎగ్జామ్ని చదివే విధానం ఫస్ట్ తెలుసుకోవాలా బుక్కులు బట్టి పట్టు కాదు సమాజమే ఆయా ఇలా ఎలిమినేషన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది సింధు నాగరికత మీద క్వశ్చన్ అడిగిండు సింధు నాగరికత క్వశ్చన్ సింధు నాగరికత మీద ఇచ్చిండు ఆప్షన్స్ ఢిల్లీ సల్తనత్ మొఘల్ సల్తనత్ నేషనల్ మూమెంట్ మీద ఉన్నాయి ఢిల్లీ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం జాతీయ ఉద్యమం మీద ఉన్నాయి ఈ మూడింటికి సింధు నాగరికతకు ఏమైనా సంబంధం ఉందా లేదు కాబట్టి ఈ మూడింటిని తీసేయాలా మిగిలిందే ఆన్సర్ అలా నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే తెలియని ఆన్సర్ని కూడా ఏం చేయొచ్చు ఆన్సర్ చేయచ్చు తెలిసిన ఆన్సర్లను తీసేయడం ద్వారా అర్థమవుతుందా ఇది ఎలిమినేషన్ మెథడ్ ఇలా రకరకాల ప్రశ్నలు వస్తాయి సబ్జెక్ట్ నేర్చుకునే ముందు ప్రశ్నల సరళి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ బయాలజీ క్వశ్చన్స్ అప్లికేషన్ బిడ్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి క్లాస్ చెప్పేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్తో వినాలా కాన్సన్ట్రేషన్తో వినకపోతే ఆన్సర్ చేయలేము బుల్లెట్స్ అడగడు అన్నీ అప్లికేషన్ బిడ్స్ అడుగుతాడు కాబట్టి ఏకాగ్రతతో వినాల్సి ఉంటుంది సమజమే ఆయన నాన్న ఇది బాగా కీ రోల్ ప్లే చేస్తుంది బయాలజీ జనరల్ స్టడీస్లో కాన్సెప్ట్ నేర్చుకొని ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే నాని ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం చూడండి నాన్న ఇదే రాడ్స్ కోన్స్ మీద ఇంకో రకంగా కూడా అప్లికేషన్ బిట్ అడుగుతాడు రకరకాలుగా అడుగుతాడు చూడండి ఎలా అడిగిండు ఒక ఎగ్జామ్లో ఇలా అడిగిండు అనిత సునీత మమత ఈ ముగ్గురు ఒక రెస్టారెంట్కు పోయినరు ఎవరెవరినని అనిత సునీత మమత వీళ్ళు ఒక రెస్టారెంట్కు పోయినరు అనిత భోజన ప్రియురాలు నేను స్టోరీ రూపంలో కూడా సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను ఎందుకంటే మీకు గుర్తుంటుందని మీరు స్టోరీ గుర్తుపెట్టుకొని బిట్లు పెట్టద్దు ఎందుకు చెప్తుంటా అంటే స్టోరీ రూపంలో కూడా ఇలా సీరియస్గా చెప్పుకుంటూ పోయినా మనకు బయాలజీ పిటిటరీ గ్రంథి అనుమస్తిష్కము థైరాయిడ్ గ్రంథి అని ఇట్లా చెప్తుంటే కొన్ని జీవులు వంటాయి ఆల్రెడీ వంట ఉన్నాయి అర్థమవుతుందన్నా సో స్టోరీ రూపంలో కూడా చెప్తుంటా స్టోరీలు గుర్తుపెట్టుకొని బిట్లు పెట్టద్దు చూడండి అనిత సునీత మమత ఈ ముగ్గురు పండగ దసరా పండగ సమయంలో ఒక రెస్టారెంట్ని విజిట్ చేసిండ్రు అనిత భోజన ప్రియురాల్ ఈమెం చేసిందంటే బిర్యానీ తిందామని డిసైడ్ అయింది అప్పుడే చీకటి అవుతుంది చీకటి అయిపోయింది డిమ్గా ఉన్నది క్యాండిల్ లైట్లో దమ్కి బిర్యానీ బిర్రగా తింటున్నది ఎవరు అనిత ఇక సునీత పండగ పూట ఎప్పుడు తినుడే నావే బింగిపోరి నేను మద్యం సేవిస్తాను ఫుల్లుగా ఆల్కాల్ సేవించేసింది ఎవరు సునీత ఎంతగా సేవించిందంటే అవుట్ అయిపోయింది తన డబ్బుల్ని పడగొట్టుకుంది బాత్రూమ్ దగ్గర లైట్ లేదు ఆ డబ్బుల కోసం వెతుక్కుంటున్నది ఎవరు సునీత డబ్బుల కోసం వెతుక్కుంటుంది అక్కడ డబ్బులు లైట్ లేదు ఇక మమత బయటకు వచ్చింది అన్ని టెంపుల్స్ లైట్లతోని కలర్ఫుల్ లైట్లతోని అలంకరించబడి ఉన్నది అమ్మవారిని ఈ ఇద్దరి ఈ బింగిజీవులకు మంచి బుద్ధిని ప్రసాదించమ్మా అని వేడుకుంటున్నది ఎవరు మమత ఈ ప్రత్యేక సందర్భంలో ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఈ ముగ్గురిలో చైతన్యవంతంగా ఉండే కణాలు యాక్టివేషన్లో ఉండే కణాలు ఈ ప్రత్యేక సందర్భంలో అనిత సునీత మమతలలో యాక్టివేషన్లో ఉండే కణాలు చైతన్యవంతంగా ఉండే కణాలు ఓకేనా ఏ రాడ్స్ 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 బి కోన్స్ 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 సి రాడ్స్ కోన్స్ రాడ్స్ డి కోన్స్ రాడ్స్ కోన్స్ చెప్పండి రాడ్స్ ఏ సి డి వాళ్ళు ఒక్కొక్క ఆప్షన్ చెప్తున్నారు మరి చూద్దాం మరి ఆన్సర్ ఏదో చూద్దాం మనకి ఎవరెవరు ఉన్నారు అక్కడ ముగ్గురు ఉన్నారు చెప్పాను ఒకరు అనిత ఇంకోరు సునీత ఇంకోరు మమత అనిత సునీత మమత ఈ ముగ్గురు ఉన్నారు అనిత ఏం చేస్తుంది ఆన్సర్ చూద్దాం మనం అనిత ఏం చేస్తుంది బిర్యానీ తింటుంది క్యాండిల్ లైట్ కింద క్యాండిల్ లైట్ అంటే ఏంటి డిమ్ లైట్ డిమ్ లైట్లో చీకట్లో వస్తువులను గుర్తించడానికి కేసెల్స్ వెళ్ళిపోతాయన్న రాడ్స్ సో అనిత కేసల్స్ రాడ్స్ సునీత ఏం చేస్తుంది బాగా మద్యం సేవించింది తన డబ్బుల కోసం వెతుక్కుంటుంది అక్కడ చీకటి ఉంది లైట్ లేదు చీకట్లో వస్తువులు గుర్తించాలంటే రాడ్స్ దండకళ సో సునీత కూడా ఏంటి రాడ్స్ ఇక మమ్మత బయటకు వచ్చింది అన్ని టెంపుల్స్ కలర్ఫుల్ లైట్లతోనే అలంకరించబడి ఉన్నాయి అమ్మవారిని ప్రే చేస్తుంది కలర్ఫుల్ లైట్స్ అంటున్నారు రంగులతో కూడిన లైట్స్ రంగులు అనగానే కోన్స్ సో ఆన్సర్ ఏన్నాని రాడ్స్ రాడ్స్ కోన్స్ నేను ఈ నాలుగు ఆప్షన్లలో ఆప్షన్ ఇయ్యలే ఎవరైనా లేదని చెప్తారేమో చూద్దాం ఒక్క ఒక్కజీ కూడా చెప్పలేదు మీరు రాళ్ళు నాకు తెలిసి మంచుకో రాసేసి ఎవరైనా ఆన్సర్ లేదని చెప్తారేమో అనుకున్నా సో ఆన్సర్ ఏంటి రాడ్స్ రాడ్స్ కోన్స్ మీకు ఏదైనా ఆన్సర్ తెలియకపోతే ఆప్షన్ పెద్దగా ఉన్న ఆన్సర్ పెట్టాలా ఆన్సర్ తెలక ఆన్సర్ తెలియకుండా ఎగ్జామ్కు పోవద్దు నాన్న రైట్ ఇది మనకు ప్రశ్నల సరళి గురించి ఇప్పటి వరకు మీరు చాలా బిట్లు నేర్చుకున్నారు ఎక్కడడిగినా ఆన్సర్ చెప్తారు చెప్పన్నానా మెదడు బరువు ఏంటి మెదడులో ఎన్ని భాగాలు ఉంటాయి శరీర సమతాస్థితికి తోడ్పడే అవయవం ఏది ఆల్కహాల్ పర్సంటేజ్ను కొలిచే పరికరం ఏంటి కంటి లోపలి పొరనేమంటారు ప్రతిబింబం ఎలా పడుతుంది అండర్స్టాండ్ నాన్న చీకట్లో వస్తువులను లైట్లో వస్తువులను గుర్తించడానికి తోడ్పడే కణాలేవి రంగులను గుర్తించడానికి తోడ్పడే కణాలేవి ఓకే సరే ఇప్పుడు మనము టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం ఇలా రకరకాలుగా మనకు ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి కాన్సెప్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఓకేనాని నెక్స్ట్ అంతస్రావిక వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ హ్యూమన్ బయాలజీలో భాగంగా ఈ టాపిక్ చూద్దాం టాపిక్ పేరేంటి అంతస్రావిక వ్యవస్థ ఎండోగ్రైన్ సిస్టమ్ అని అంటారు చూడండి హార్మోన్స్ అంతస్రావిక వ్యవస్థలో మనకు హార్మోన్స్ వస్తాయి ఈ హార్మోన్ అన్న పదాన్ని మనకు ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరెవరంటే ఆయన బెయిలీస్ బెయిలీస్ ఇంకొక ఆయన స్టెర్లింగ్ హార్మోన్ అన్న పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరెవరన్నా అని బెయిలీస్ అండ్ స్టెర్లింగ్ మొట్టమొదటగా హార్మోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హార్మోన్ని మొట్టమొదటిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే స్టెర్లింగ్ మొట్టమొదటగా మనకు హార్మోన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని స్టెర్లింగ్ ఈయన కనుగొన్న హార్మోన్ పేరు ఏంటంటే సీక్రిటిన్ ఈయన కనుగొన్న హార్మోన్ పేరేంటి సీక్రిటిన్ మొట్టమొదటగా హార్మోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు స్టెర్లింగ్ ఈయన కనుగొన్న హార్మోన్ పేరేంటి సీక్రిటిన్ ఏ ఇయర్లో కనుక్కున్నాడంటే నైన్టీన్ నాట్ ఫైవ్ ఏ ఇయర్లో కనుక్కున్నాను అని పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో కనుక్కున్నాడు హార్మోన్ అన్న పదాన్ని ఎవరెవరు ప్రతిపాదించారు బెయిలీస్ స్టెర్లింగ్ మొట్టమొదటిగా హార్మోన్ ఎవరు కనుక్కున్నారు స్టెర్లింగ్ ఈయన కనుగొన్న హార్మోన్ పేరేంటి సీక్రిటిన్ ఏ ఇయర్లో నైన్టీన్ నాట్ ఫైవ్ ఇక హార్మోన్లను స్రవించే గ్రంథులను హార్మోన్లను స్రవించే గ్రంథులను ఏమని పిలుస్తారంటే అంతస్రావిక గ్రంథులు ఇంగ్లీష్లో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు హార్మోన్లను స్రవించే గ్రంథులను ఏమని పిలుస్తారంటే అంతస్రావిక గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు స్రవించడం అంటే విడుదల చేయడం ఏ గ్రంథులైతే హార్మోన్లను విడుదల చేస్తాయో ఆ గ్రంథులను ఏమంటున్నాను అంతస్రావిక గ్రంథులు అంటారు ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు మరి ఈ గ్రంథుల గురించి చదవడాన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు సరే ఒక్కొక్క అంతస్రావి గ్రంథి యొక్క లిస్ట్ నేను ఇస్తాను చూడండి నంబర్ వన్ పిట్యూటరీ గ్లాండ్ నెంబర్ టూ థైరాయిడ్ గ్లాండ్ నంబర్ త్రీ ఫ్యాంక్రియాస్ నంబర్ ఫోర్ అడ్రినల్ గ్లాండ్స్ నెంబర్ ఫైవ్ గునాడ్స్ నెంబర్ సిక్స్ థైరాయిడ్ గ్లాండ్స్ నెంబర్ సెవెన్ థైమస్ గ్లాండ్ చూడానా హార్మోన్లను స్రవించే గ్రంధుల్ని ఏమని పిలుస్తారని చెప్పాను నేను అంతఃస్రావిక గ్రంధులు లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు మరి ఏ గ్రంథి అయితే ఏ గ్లాండ్ అయితే హార్మోన్ని విడుదల చేస్తుందో దాన్ని అంతస్రావిక గ్రంథి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు మరి వాటి యొక్క లిస్ట్ ఇచ్చాను ఇవన్నీ అంతస్రావిక గ్రంథులే ఎందుకంటే ఇవి హార్మోన్లను విడుదల చేస్తాయి అందులో మొట్టమొదటిది పిట్యుటరీ గ్లాండ్ దీన్ని తెలుగులో పీయూష గ్రంథి ఏమంటారు నాని పీయూష గ్రంథి అంటారు నెక్స్ట్ రెండవది థైరాయిడ్ గ్లాండ్ దీన్ని తెలుగులో అవటు గ్రంథి అని పిలుస్తారు మూడవది ప్యాంక్రియాస్ దీన్ని తెలుగులో క్లోమము ఏమని పిలుస్తారు క్లోమము నెక్స్ట్ అడ్రినల్ గ్రంథులు తెలుగులో వీటిని అధివృత్త గ్రంథులు ఏమని పిలుస్తారు అధివృత్త గ్రంథులు నెక్స్ట్ గొనయాడ్స్ గొనయాడ్స్ని తెలుగులో బీజకోశాలు ఏమంటున్నాను బీజకోశాలు అని పిలుస్తారు నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాన్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ని తెలుగులో పారాథైరాయిడ్ గ్రంథులు లేదా పార్శ్వ అవటు గ్రంథులని పిలుస్తారు నెక్స్ట్ థైమస్ గ్రాండ్ దీన్ని థైమస్ గ్రంథి అని పిలుస్తారు ఒక్కొక్క గ్రంథి గురించి చూద్దాం ఫస్ట్ గ్రంథి పేరేంటి పిట్యూటరీ గ్రంథి చూద్దాం ఒకసారి వీటి లొకేషన్స్ వీటి యొక్క నేను ఇప్పటిదానికి ఇచ్చిన లిస్ట్ యొక్క లొకేషన్స్ని ఒకసారి చూద్దాం ఏ ఏ గ్రంథి ఏ ఏ ప్లేస్లో ఉంటుంది ఒకటి ఫస్ట్ వన్ పీ పీయూష గ్రంథి ఇక్కడ ఉంది మీకు కనిపిస్తుంది ఎక్కడుంది నాన్న పీయూష గ్రంథి ఇది మెదడు అడుగు భాగాన మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా పెట్టుకొని ఉంటుంది మెదడు బ్రెయిన్ మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా పెట్టుకొని ఉంటుంది ఏ గ్రంథి పియూష గ్రంథి మీకు ఇక్కడ కనిపిస్తుంది నాను ఇక్కడ మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది దీని గురించి చూద్దాం పీయూష గ్రంథి అంతఃస్రావక గ్రంథుల్లో ఎండోక్రైన్ ల్యాండ్స్లో ఏ గ్రంథి గురించి చెప్తున్నాను పీయూష గ్రంథి గురించి చెప్తున్నాను చూడండి ఈ పీయూష గ్రంథి మెదడు అడుగు భాగాన మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది ఒక చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది ఒక స్టాక్ చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకొని ఉంటుంది దీని స్థానం లొకేషన్ దీని బరువు సుమారు జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ గ్రామ్ వరకు ఉంటుంది పీయూష గ్రంథి బరువు సుమారు ఎంత ఉంటుంది అన్న జీరో పాయింట్ ఫైవ్ టు వన్ గ్రామ్ వరకు ఉంటుంది దీని పరిమాణం సైజు బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది పీనట్ బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది పీయూష గ్రంథి మెదడు అడుగు భాగాన ఒక చిన్న కాడ ద్వారా అంటిపెట్టుకుని ఉంటుంది దీని బరువెంత జీరో పాయింట్ ఫైవ్ టూ వన్ గ్రామ్స్ ఇది బటాని గింజ పరిమాణంలో ఉంటుంది అర్థమవుతుందనా తర్వాత నెక్స్ట్ పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి మాస్టర్ గ్రంథి బ్యాండ్ మాస్టర్ కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి బ్యాండ్ మాస్టర్ కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు దీని ఆధీనంలోనే పనిచేస్తాయి పీయూష గ్రంథి ఆధీనంలోనే మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు పనిచేస్తాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్యాంక్రియాస్ అడ్రినల్ గ్లాండ్స్ గొనాడ్స్ థైమాస్ ఎక్సెప్ట్ పారాథైరాయిడ్ గ్రంథులు తప్ప ఈ పారాథైరాయిడ్ గ్రంథులు తప్ప మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు దీని ఆధీనంలోనే పనిచేస్తాయి దీని ఆధీనంలో పీయూష గ్రంథి ఈ మిగతా అన్ని అంతస్రావులు థైరాయిడ్ ప్యాంక్రియాస్ అడ్రినల్ గ్లాండ్స్ ఒనాడ్స్ థైమస్ ఎక్సెప్ట్ పారాథైరాయిడ్ ఈ మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు దీని ఆధీనంలోనే పనిచేస్తాయి అందుకే దీన్ని ఏమంటారు అంటే అందుకే మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు దీని ఆధీనంలోనే పనిచేస్తాయి కాబట్టి అందుకే దీన్ని మాస్టర్ గ్రంథి ఏమంటారు మాస్టర్ గ్రంథి లేదా బ్యాండ్ మాస్టర్ ఏమంటారు బ్యాండ్ మాస్టర్ లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని పిలుస్తారు ఇప్పుడు క్రికెట్ టీంలో ప్లేయర్స్ అందరు ఎవరి ఎవరి ఆధీనంలో పనిచేస్తారు కెప్టెన్ ఆధీనంలో పనిచేస్తారు అదేవిధంగా పీయూష గ్రంథి ఆధీనంలోనే మిగతా అన్ని అంతస్రావ గ్రంథులు పనిచేస్తారు నెక్స్ట్ పీయూష గ్రంథి ఎటువంటి గ్రంథి అంతస్రావిక గ్రంథి చెప్పాను ఎండోక్రైన్ ఒకరి అంతస్రావిక గ్రంథి అంటే ఏంది అదేం విడుదల చేస్తుంది హార్మోన్లను విడుదల చేస్తుంది మరి గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ల లిస్ట్ చూద్దాం మనం ఒకటి దీని నుండి విడుదలయ్యే హార్మోన్ ఒకటి ఆక్సిటోసిన్ రెండవది ప్రొలాక్టిన్ మూడవది వాసోప్రెస్సిన్ నాలుగవది జీహెచ్ ఐదవది ఎంఎస్హెచ్ ఆరవది ఎఫ్ఎస్హెచ్ ఏడవది ఎల్హెచ్ ఎనిమిదవది టిహెస్హెచ్ తొమ్మిదవది పీయూష పీయూష్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ల లిస్ట్ ఇచ్చాను ఒకసారి చూడండి ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ వాసోప్రెసిన్ జీహెచ్ ఎంఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టిహెచ్హెచ్ ఏసీటిహెచ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి యొక్క అబ్రివేషన్స్ చెప్తాను నేను ఒక్కొక్క హార్మోన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ ఆక్సిటోసిన్ ఫస్ట్ వన్ ఏంటి ఆక్సిటోసిన్ చెప్పండి ఆక్సిటోసిన్ ఏ గ్రంథి నుండి విడుదలవుతుంది పీయూష గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్ ఏది అది ఆక్సిటోసిన్ ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది పీయూష గ్రంథి నుండి విడుదలవుతుంది మరి దీని యొక్క టార్గెట్ ఏంటి ఏమేమంటే ఒకటి గర్భాశయం స్థన గ్రంథులు ఒకటి గర్భాశయము ఇంకొకటి ఏంటి గ్రంథులు ఆక్సిటోసిన్ హార్మోన్ ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది పీయూష గ్రంథి నుంచి విడుదలవుతుంది దీని యొక్క టార్గెట్ అవయవాలు ఒకటి గర్భాశయం ఇంకోటి గ్రంథులు టార్గెట్ అవయవం అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు జాగ్రత్తగా వినండి మరి గర్భాశయం గర్భాశయం ఎవరిలో ఉంటుంది స్త్రీలలో ఉంటుందా పురుషుల్లో ఉంటుందా స్త్రీలలోనే ఉంటుంది గర్భాశయం నెక్స్ట్ మరి గ్రంథులు అంటే స్త్రీల యొక్క రొమ్ము ప్రాంతాన్ని స్తన గ్రంథులు అంటారు మరి గ్రంథులు మమరీ గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో మ్యామరీ గ్లాండ్స్ గ్రంథులు స్త్రీలలో ఉంటాయా పురుషుల్లో ఉంటాయా కొన్ని జీవులు స్త్రీలలో ఉంటాయని చెప్తున్నారు ఇద్దరిలో ఉంటాయి స్త్రీలలో ఉంటాయి పురుషుల్లో ఉంటాయి స్త్రీలకు అభివృద్ధి చెందిన దశలో ఉంటాయి పురుషులకు అభివృద్ధి చెందిన దశలో ఉంటాయి అర్థమవుతుందా ఇద్దరిలో ఉంటాయి కొన్ని జీవులు ఉంటాయి పురుషులు వాళ్ళలో అభివృద్ధి చెందిన దశలో ఉంటాయి వాటి గురించి తర్వాత తర్వాత చర్చిద్దాం మనం ఓకే నెక్స్ట్ ఇక గర్భాశయం గురించి గర్భాశయం చూద్దాం ఆక్సిటోసిన్ హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ యొక్క టార్గెట్ అవయమేంటి ఇంకోటి స్థన గ్రంథులు గర్భాశయము స్థన గ్రంథులు పీయూష గ్రంథి నుండి విడుదలైన ఆక్సిటోసిన్ హార్మోన్ పీయూష నుండి పీయూష గ్రంథి నుండి విడుదలైన ఆక్సిటోసిన్ హార్మోన్ స్త్రీల యొక్క గర్భాశయం మీద పనిచేస్తుంది స్త్రీల యొక్క గర్భాశయం మీద పనిచేస్తుంది ఎప్పుడు గర్భావధి కాలం పూర్తయిన తర్వాత ఎప్పుడు గర్భావధి కాలం పూర్తయిన తర్వాత గర్భావధి కాలం ఎన్ని మంత్స్ ఉంటుంది నైన్ మంత్స్ ఎన్ని వీక్స్ ఉంటుంది ఫార్టీ వీక్స్ ఎన్ని డేస్ ఉంటుంది టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ డేస్ అన్నిటి కలపాలన్నా దేని దానికేనా దేని దానికే తొమ్మిది నెలలు గర్భావధి కాలం పూర్తయిన తర్వాత గెస్టేషన్ పీరియడ్ అంటారు ఇంగ్లీష్ గర్భవతి కుల్ కాలం పూర్తయిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి విడుదల విడుదలై స్త్రీ గర్భాశయం మీద పనిచేస్తుంది గర్భాశయం మీద పనిచేసి ఆ గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందేలాగా చేస్తుంది ఆ గర్భాశయ కండరాలు సంకోచము వ్యాకోచము చెందేలాగా చేస్తుంది సంకోచాన్ని కాంట్రాక్షన్ అంటారు ఏమంటారు కాంట్రాక్షన్ వ్యాకోచాన్ని రిలాక్సేషన్ అని అంటారు సో ఆ గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందేలాగా చేస్తుంది ఈ గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు అంటే ఏమంటారంటే నొప్పులు ఏమంటారు పురిటి నొప్పులు ఇంగ్లీష్లో లేబర్ పెయిన్స్ ఈ గర్భాశయ కండరాలు ఈ గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందడాన్నే పురిటి నొప్పులు ఇంగ్లీష్లో లేబర్ పెయిన్స్ అని అంటారు మరి పురిటి నొప్పు పురిటి నొప్పులు ఏమవుతుంది పురిటి నొప్పులు వచ్చినాక ఏమవుతుంది అంటే నన్ను చూస్తున్నారు ఏమ్రా అప్పటి కూర అవుతుందా ఏమవుతుంది శిశువు జన్మిస్తారు ఎవరు జన్మిస్తారు శిశువు జన్మిస్తాడు అర్థమవుతుందన్నాను సో గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందేలాగా చేస్తుంది ఆ సంకోచ వ్యాకోచాలను ఏమంటారు పురుటి నొప్పులు అంటారు పురుటి నొప్పులు కలిగిన తర్వాత ఎవరు జన్మిస్తున్నారు శిశువు జన్మిస్తున్నారు అందుకే ఆక్సిటోసిన్ హార్మోన్కు అది చేసే పనిని బట్టి మనం రెండు పేర్లు రియచ్చు ఒకటి లేబర్ పెయిన్స్ హార్మోన్ ఏమనచ్చు లేబర్ పెయిన్స్ హార్మోన్ పురిటి నొప్పులు కలగజేసే హార్మోన్ అనొచ్చా అని రాదా అనొచ్చు అదేవిధంగా చైల్డ్ బర్త్ హార్మోన్ ఏమని కూడా అనొచ్చు చైల్డ్ బర్త్ హార్మోన్ శిశు జనన హార్మోన్ అని కూడా అనొచ్చు ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఇట్లా అడిగిండు ఒక స్త్రీలో సుఖప్రసవానికి తోడ్పడే హార్మోన్ ఏది అన్నాడు ఆన్సర్ ఆక్సిటోసిన్ ద హార్మోన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈజీ బేబీ బర్త్ అన్నాడు ఆన్సర్ ఆక్సిటోసిన్ దీని మీద అప్లికేషన్ కూడా అడుగుతాడు అర్థమవుతుంది నా చూడండి ఆక్సిటోసిన్ హార్మోన్ టార్గెట్ అవయవాలు ఏమని చెప్పాను ఒకటి గర్భాశయం ఇంకోటి స్తన గ్రంథుడు టార్గెట్ అవయవం అంటే ఏంటంటే ఏ అవయవం మీదనైతే హార్మోన్ పనిచేస్తుందో ఆ అవయవాన్ని టార్గెట్ అవయవం అంటారు ఏ అవయవం మీదనైతే హార్మోన్ పని చేస్తుందో అవయవాన్ని ఏమంటారు టార్గెట్ అవయవం అంటారు మరి ఇప్పుడు చెప్పండి ఆక్సిటోసిన్ హార్మోన్ ఏ అవయవం మీద పనిచేసింది గర్భాశయం దాని టార్గెట్ అవయవం ఏంటి గర్భాశయమే అట్లా మరి మీ టార్గెట్ ఏంటి ఎస్ఐ గ్రూప్స్ ఏది అవుతాయి అది మీ టార్గెట్ అర్థమవుతుందా ఇక గ్రంథులు వీటి గురించి చూద్దాం స్త్రీలలో రొమ్ము ప్రాంతంలో ఉంటాయని చెప్పిన గ్రంథులు ఆక్సిటోసిన్ హార్మోన్ ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది పీయుష గ్రంథి నుంచి విడుదలవుతుంది విడుదలైనటువంటి ఆక్సిటోసిన్ హార్మోన్ స్త్రీల యొక్క గ్రంథుల మీద పనిచేస్తుంది స్త్రీల యొక్క గ్రంథుల మీద అంటే రొమ్ము ప్రాంతం మీద పనిచేస్తుంది పనిచేసి ఆ గ్రంథుల నుండి పాలు విడుదలయ్యేలాగా చేస్తుంది ఆ గ్రంథుల నుండి మిల్క్ పాలు పాలు విడుదలయ్యేలాగా చేస్తుంది ఏ హార్మోన్ ఆక్సిటోసిన్ హార్మోన్ అందుకే దీన్ని ఏమంటారు అంటే పాల స్రావక హార్మోన్ ఏమంటారు పాలస్రావక హార్మోన్ అని అంటారు మిల్క్ రిలీజింగ్ హార్మోన్ లేదా మిల్క్ సీక్రిటరీ హార్మోన్ అంటారు గ్రంథుల నుండి పాలు విడుదలయ్యేలాగా చేస్తుంది కాబట్టి దీన్ని పాలస్రావక హార్మోన్ మిల్క్ రిలీజింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు అర్థమైందా నాన్న చూడండి ఆక్సిటోసిన్ హార్మోన్కు అది చేసే పనిని బట్టి మనం ఏమేమి పేర్లు ఇచ్చినామంటే ఒకటి లేబర్ పెయిన్స్ హార్మోన్ ఇంకోటి చైల్డ్ బర్త్ హార్మోన్ ఇంకోటి మిల్క్ రిలీజింగ్ హార్మోన్ పాలస్రావక హార్మోన్ అని కూడా పిలుస్తారు ఆక్సిటోసిన్ హార్మోన్ అది చేసే పనిని బట్టి ఇలా రకరకాల పేర్లు ఇచ్చినాం మనం ఒకటి లేబర్ పెయిన్స్ హార్మోన్ చైల్డ్ బర్త్ హార్మోన్ మిల్క్ రిలీజింగ్ హార్మోన్ పురిటి నొప్పులు కలగజేసే హార్మోన్ శిశు జనన హార్మోన్ పాలస్రావక హార్మోన్ అని కూడా పిలుస్తారు దీన్ని మీ అప్లికేషన్ బిట్లు కూడా అడుగుతాడు అర్థమవుతుంది నెక్స్ట్ జనరల్గా శిశువు గర్భవతి కాలం తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత ఏం జరుగుతుందంటే గర్భావధి కాలం పూర్తయిన తర్వాత శిశువు జన్మించేటప్పుడు జనరల్గా తొమ్మిది నెలలు గర్భాధికాలం పూర్తయిన తర్వాత శిశువు జన్మించేటప్పుడు మనకు తొంభై శాతం నైంటీ పర్సెంట్ కేసెస్లో హెడ్ బయటకు వస్తుంది ఏం బయటకు వస్తుంది హెడ్ తల ప్రాంతమే బయటకు వస్తుంది అప్పుడే బేబీ బర్త్ ఈజీగా ఉంటుంది ప్రసవం అనేది ఈజీగా ఉంటుంది నైంటీ పర్సెంట్ హెడ్డే బయటకు వస్తుంది తల ఒక్కొక్కసారి లెగ్స్ బయటకు వస్తాయి కాళ్ళు కాళ్ళు బయటకు వస్తాయి ఈ కాళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రసవం అనేది చాలా హార్డ్గా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు కాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎదురు కాళ్ళు పుట్టిండంటారు వాడు కడప దగ్గర కూర్చోవద్దు పిడుగు పడుతుంది అంటారు అవన్నీ పుచ్చిపోయిన ముచ్చట్లు వాడిని ఏదైనా నిధులు ఓపెన్ చేయడానికి తీసుకెళ్తే అవే ఓపెన్ అవుతాయి అంటారు అవన్నీ పుచ్చిపోయిన ముచ్చట్లు అర్థమవుతుందానా ఇక మిగతా అంశాలని మనం నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం సరేనా నాన్న రైట్